రెండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు శనివారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తనం మూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు హేతు ఏమి లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందరు మరొక ఉదయాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారు సిగ్గు నొందరు అనే విషయాన్ని జ్ఞాపం చేశారు దావిది గారు దావీదు గారికి అనేక మంది శత్రువులు ఆయన మీద దాడి చేయాలనుకున్నప్పుడు దావిది గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను కనుక ఆయన కొరకు కనిపెడుతున్నాను కనుక నేను సిగ్గు నొందను అనే విషయాన్ని జ్ఞాపం చేయడం జరిగింది అలాగే హేతువేమీ లేకుండా అంటే కారణం లేకుండా ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వారు సిగ్గు నొందుతారని నేటి సమాజంలో కూడా చాలామంది కారణమేమీ లేకుండానే ద్రోహం చేసేవారు ఉంటారు వారిని నమ్మక ద్రోహులని కూడా అంటూ ఉంటాం మనం కానీ ఎవరైనా మనకి కారణం లేకుండా ద్రోహం చేసినట్లయితే వారే సిగ్గునందుతారు అనే విషయాన్ని దావిది గారు తెలియజేశారు దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఏ విషయంలో సిగ్గుపడరు మనల్ని బాధ పెట్టేవారు సిగ్గుపడతారు చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభ మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి వేలాది సూతులు స్తోత్రములు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి సంఖ్యలో నాణ్యతలో బలపరచండి విదేశీలను స్వదేశీయులను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామం నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్